నమస్కారం. మీరు చూస్తుంది జేఎం న్యూస్. నా పేరు మాధవి. ముందుగా హెడ్లైన్స్. కృష్ణా పుష్కరాల సందర్భంగా ఏర్పాట్లు చేసిన పనులపై అసంతృప్తి వ్యక్తం చేసిన శానిటేషన్ కన్వీనర్ రవికాంత్. చింతామణి నాటకం తప్ప మరే పనులపైన అధికారులు నేతలు దృష్టి సాధించలేదంటూ ఆగ్రహం. 10వ రోజు అంగరంగ వైభవంగా పుష్కర స్నానాలు ఆచరించిన భక్తులు. చివరి రోజులు కావడంతో భారీగా తరలి వస్తున్న భక్తులు. మున్సిపల్ కమిషనర్ను సాగనంపేందుకు అన్ని ఏర్పాట్లు నిర్వహించిన తెలుగు తమ్ముళ్ళు. గత కొంతకాలంగా కమిషనర్ వ్యవహారంపై తీవ్ర వ్యతిరేకతను కనబరుస్తున్న పరం టీడీపీ నేతలు. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగిస్తున్న వృషభరాజులు. ఆవుల నియంత్రణకు కృషి చేస్తామని చెప్పిన మాటలను మరిచిన మున్సిపల్ చైర్మన్ యలవర్తి. కృష్ణ పుష్కరాల సందర్భంగా గుడివేడ పట్టణంలో ప్రారంభించిన ఈ ఒక్క పని కూడా పూర్తి కాలేదని, ఇది కేవలం అధికారుల అలసత్వం తప్ప మరొకటి కాదని శానిటేషన్ కన్వీనర్ రవికాంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చింతామణి నాటకానికి ఇచ్చిన ఆర్భాటం అభివృద్ధికి కేటాయించుంటే బాగుండేదని తెలిపారు. కృష్ణ పుష్కరాల సందర్భంగా కోటి రూపాయల నిధులతో ఏర్పాటు చేసిన గుడివాడ పట్టణ అభివృద్ధి పనులు మరియు ఇతర పనులపై శానిటేషన్ కమిటీ చైర్మన్ రవికాంత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నెహ్రూ చౌక్ నందు జరుగుతున్న ఫౌంటైన్ పనులను పర్యవేక్షించిన ఆయన అనంతరం మీడియాతో మాట్లాడుతూ గుడివాడ పట్టణానికి కృష్ణ పుష్కరాల సందర్భంగా కోటి రూపాయల నిధులను ఇవ్వడం జరిగిందని ఆయన వెల్లడించారు. అయితే కృష్ణ పుష్కరాల ప్రారంభం నాటికి వాటిని సక్రమంగా వినియోగించి అభివృద్ధి చేయాల్సి ఉన్నప్పటికీ నేటికి ఒక రోడ్డు పని తప్ప మరో పనిని పూర్తి చేయని పరిస్థితి అని ఆయన వెల్లడించారు. గుడివాడ పట్నం మీదుగా ప్రయాణించే ప్రయాణికుల సౌకర్యార్థం మంచినీటి వినియోగానికి 5 లక్షల రూపాయలను కేటాయించడం జరిగిందని, కనీసం అక్కడ ఒక రోజు కూడా ఒక ప్రయాణికుడు ఆగి మంచినీరు తాగిన పాపన పోలేదని ఆయన వెల్లడించారు. ఒక ప్లాస్టిక్ డబ్బాలో మంచినీటిని నింపి దానికి 5 లక్షల రూపాయలు దోచుకున్నారని ఆయన మండిపడ్డారు. గుడివాడను ఒక కాంట్రాక్టర్ చేతిలోకి తీసుకుని ఇష్టానుసారం పనులు నిర్వహిస్తూ ఆధిపత్యాన్ని చూపిస్తున్నాడని ఆయన మండిపడ్డారు. వెంటనే పుష్కర పనుల వినియోగంపై ప్రత్యేక కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. పట్టణంలో ఏర్పాటు చేసిన చింతామణి నాటకంపై ఉంచిన ప్రత్యేక శ్రద్ధని అభివృద్ధి పనులపై ఉంచితే ఈ పాటికి పనులు పూర్తి చేసి ఉండేవారని ఆయన మండిపడ్డారు. ఈ పనులపై ఉన్నత అధికారులు పూర్తిగా సమీక్షించి అవినీతికి పాల్పడిన వారిపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో అతన్ని బ్లాక్ లిస్టులో పెట్టి అతనిపై అపరాధ రుసుము విధించాలని ఆయన డిమాండ్ చేశారు. సంబంధించి ఏదైతే పుష్కర నిధులు 1 కోటి రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిందో అవి పుష్కరాలు ఇన్ టైంలో పుష్కరాలు ఏదైతే 12వ తారీఖు ప్రారంభమవుతాయో ఆ లోపుగా 12వ తారీఖు కల్లా పూర్తయి పుష్కర యాత్రికులకి అన్ని సౌకర్యాలతో ఏర్పాటు చేయమని 1 కోటి రూపాయలు ఇస్తే ఈరోజున 21వ తారీఖు రేపు ఎల్లుండే ఈరోజు కూడా పుష్కర పనులు పూర్తి కాకపోవడంతో కాకపోగా మళ్ళీ అనవసరంగా డబ్బును వృధా చేసేటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ గ్రిల్స్ రాత్రిగా తెచ్చి అమర్చారు, ఏడాదిడిగా అమర్చారు, ఎటువంటి నాణ్యత లేదు. ఈ మొత్తంలో అక్కడ డ్రైన్ కానీ ఈ యొక్క ఫౌంటైన్ కానీ ఏవి కూడా పనులు కావాలి. ఒక్క రోడ్డు మాత్రమే అయింది, అది కూడా రాత్రికే పోశారు. అది కూడా నేను ఆ రోజు చెప్పడం జరిగింది, రాత్రికే బ్రషింగ్ కొట్టుకోకుండా ఓన్లీ చీపుర్లు పెట్టి చేశారని. ఆ ఒక్క రోడ్డు మాత్రమే పూర్తయింది ఈరోజుకి. మరి విజయవాడలో కలెక్టర్ గారు కానీ, విజయవాడ మున్సిపల్ కమిషనర్ గారు కానీ వెళ్ళి పరిశీలిస్తే పుష్కర పనులు ఇన్ టైంలో అవనందువలన వారి మీద అపరాధ రుసుము వసూలు చేసి వారి మీద క్రిమినల్ కేసు పెట్టి అరెస్ట్ చేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ గుడివాడలో కూడా ఎవరైతే గుత్తేదారుడు కాంట్రాక్టర్ ఉన్నాడో అతనికి బెనామీగా కొంతమంది లోకల్ కాంట్రాక్టర్లను పెట్టుకుని ఈ యొక్క పనులు లేట్ చేయడం జరుగుతుంది. మరి ఇటువంటి కార్యక్రమాలకు పాల్గొన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్ల మీద కూడా అపరాధ రుసుము వసూలు చేసి వారి మీద కూడా క్రిమినల్ చర్య తీసుకోవాలని చెప్పి కోరుతున్నా. మొన్న పుష్కరాల నిధుల మీద చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది కౌన్సిల్లో. పుష్కరాల మీద చర్చ అంటే ఒక పంచాయతీ మెంబర్ కానీ, ఒక మున్సిపాలిటీలో సభ్యుడు కానీ, అసెంబ్లీ సభ్యుడు కానీ, పార్లమెంట్ సభ్యుడు కానీ ప్రజలు ఎన్నుకొని ఆ యొక్క చట్టసభకు ఎందుకు పంపిస్తారు? ప్రజా సమస్యల మీద, ప్రజా అవసరాల గురించి చర్చించమని. ఒక్క సబ్జెక్టు గురించి కూడా చర్చించుకోకుండా పుష్కరాల మీద చర్చించాల్సిన అవసరం ఉంది. ఏవి ఎలా చేయాలి, దాని మీద ఒక కమిటీ వేస్తాం, ప్రజాప్రతినిధులతో అన్నారు, కమిటీ లేదు, ఏమి లేదు, ఊరిని ఇష్టానుసారంగా చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. కన్జర్వెన్సీ ఆర్టికల్స్ 22 లక్షలు పెట్టి పుష్కాట్స్ అని, బ్లీచింగ్ అని చెప్పి పౌడర్లు ఇవన్నీ తీసుకొచ్చామని చెప్ప అంటున్నారు. శానిటేషన్ కమిటీ కన్వీనర్గా నాకు తెలియదు, మరి వాడేస్తున్నారు, ఏం వాడుతున్నారు, ఎంత వాడుతున్నారో తెలియనటువంటి పరిస్థితి. అదేవిధంగా ఏదైతే మంచినీరు ఏర్పాటు చేశారో, సింటెక్ ట్యాంకులు ఏవైతే ఉంటాయో ప్లాస్టిక్ వాటర్ దాంట్లో పెట్టి 5 లక్షల రూపాయలు దోచుకునేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ప్రయాణికులకి కిన్లే వాటర్ బాటిల్ 20 రూపాయలు పెట్టి ఇచ్చినా కూడా గుడివాడ మీద పెద్దగా యాత్రికులు వెళ్ళినటువంటి పరిస్థితి లేదు, ఆ నీళ్ళు ఎవరో కూడా తాగే పరిస్థితి లేదు, వేడెక్కిపోతాయి ఈ ఎండలకే.
टैंक खाली अंदर इप्ड वरकू मुनपालिटी पुष्कर निधि बाग उपयोगपड़े एकैक पनी उसे चिंतामणि नाटक लाटी आटका तबिते प्रजक उपयोगपड़े यात्रि उपयोगपड़े वे दीनमीद कौनसी अत्यवसर सवेश अत्यवसर सवेश पुष्कर निधि दुर्वनियोगाड़ा अवसर उ लेदे रेपन मरी रेपन एदोसम उबी दाँ कलेक्टर गार अर्जुन अवसर हुई पट प्रजल एन कंटे निध दुर्वनियोगी पटना की वैचित दी निधु इष्टासार खर्चपे पैस्थित प्रजल के उपयोगकार चूसक ड्रैन पुष्कर मुद्दे इप्ड वरक अवला बंधु आवल मंदिर मंदल मंदल का रात्रिपूट उन्नाई ये अधिकार सदर्भंग चुत अदे विधा ग्रिल्स यानी रात्रि रात्रिपेटों अमर्चा वाट पे लेपूम असल पनी इवा फाउंटेन पूर्ति कल मैं ये पद्धत वाल डबूल अर्थम होने कौनसी अत्यवसर सवेश लेदे कीनमी प्रजु मिम्मेल्ल तिस्कार चला विषय सदर्भंग పట్న మున్సిపల్ కమిషనర్‌ను బదిలీపైన పంపించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. గత కొంతకాలంగా తీవ్ర అసంతృప్తితో ఉన్న టీడీపీ నేతలు కమిషనర్‌ను ఇక నుండి సాగనంపేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మరికొన్ని రోజుల్లో బండి శేషన్న గుడివెన్ను వేడనున్నారు. ఏరికోరి చేసుకున్న మొగుడు నేడు ఎముడిగా మారాడు అనే సామెత మన టీడీపీ నాయకులకు నేడు ఎదురైంది. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గుడివెడనందు పలు అభివృద్ధి పనులు చేసేందుకు తమకు అనుకూలంగా ఉంటారని చెప్పి మంత్రులు కాళ్ళు చేతులు పట్టుకుని గుడివెడ మున్సిపల్ కమిషనర్‌గా బండి శేషన్నను ఇక్కడికి తీసుకువచ్చిన టీడీపీ తెలుగు తమ్ముళ్ళు నేడు ఎందుకు ఇతన్ని ఇక్కడికి తీసుకువచ్చామా అని బాధపడుతున్నారు. తమ పార్టీ అండతో ఇక్కడికి వచ్చిన కమిషనర్ నేడు మున్సిపల్ చైర్మన్ జపం చేస్తూ టీడీపీ నేతలను చిన్నచూపు చూస్తున్నాడు అనే ఆరోపణలు మూటకట్టుకున్నారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన మన పట్టణ తెలుగు తమ్ముళ్ళు నియోజకవర్గ అధ్యక్షులు రావికి తమ గోడు విన్నవించుకుని కమిషనర్ పై మూకుమిడి దాడి నిర్వహించి ప్రశ్నల వర్షాన్ని కురిపించారు. దీంతో వారికి వివరణ ఇచ్చిన కమిషనర్ పై టీడీపీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తూ సెలవులపై వెళ్లిపోండి అంటూ సమాధానం ఇచ్చారు. కథ అంతటితో ఆగకుండా కమిషనర్ను బదిలీ చేయాలంటూ ఇప్పటికీ పలువురు మంత్రుల దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది. ప్రస్తుతం కృష్ణా పుష్కరాల సందర్భంగా ఏమీ చేయలేని అధికారులు నాయకులు పుష్కరాల అనంతరం బండి శేషన్నను సాగనంపేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అది ఈ రోజు వచ్చింది నాకు ఎప్పుడు వచ్చారు సార్ వచ్చిని అన్ని తీసుకొచ్చి ఇచ్చారు నేను అనుకుంటున్నాను సార్ ఇక్కడికి వెళ్ళిపోవడానికి అది ఆ మాట ఎప్పుడు సార్ సరిపడండి అసలు సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి నేను అన్ని సర్దుకుంటున్నాను అవునండి సెన్సిటివ్ కదా పాకి పీకి సెన్సిటివ్ కదా నేను ఆ రోజు నా చెప్తే నేను మనం తప్పుకుంటున్నాను చెప్పారండి మరి మిటెండి పీకి మీరు హలో హలో సమయం పీకారు సమయం పీకారు చెప్పాలి రోడ్ల పైన ఉన్న ఆవులను నియంత్రించేందుకు ప్రత్యేక శ్రద్ధ వహిస్తామని చెప్పిన మున్సిపల్ చైర్మన్ నేటికి వాటి గురించి పట్టించుకోని పరిస్థితి. రోడ్డుకు అడ్డంగా వాహనాల రాకపోకలు తీవ్ర అంతరాయం కలిగిస్తున్న ఆవులను నియంత్రించేందుకు ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది. గుడివాడ పట్టణ వాహనదారులకు తీవ్ర సమస్యగా మారుతున్న ఆవుల సమస్యను పరిష్కరిస్తామని చెప్పిన మన మున్సిపల్ అధికారులు నేటికి దానికి సంబంధించిన పనులకు గాను కార్యాచరణ చేయని పరిస్థితి.
కృష్ణా పుష్కరాల సందర్భంగా గుడివాడ పట్టణంలో ఎక్కడా ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఉండేలా చర్యలు తీసుకుంటామని చెప్పిన మన మున్సిపల్ చైర్మన్ ఇప్పటివరకు వాటిని నియంత్రించేందుకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దీంతో అసలే ఇరుకైన పట్టణ రహదారులపై వృషభరాజు సేద తీరడంతో వాహనదారులు రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది. కృష్ణా పుష్కరాలకు ముందు అట్టహాసంగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన మన మున్సిపల్ చైర్మన్ చిలక పలుకులు పలుకు 5 ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేసి రోడ్లపైన ఆవులు రాకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామని వెల్లడించారు. కానీ నేటికి అటువంటి కార్యాచరణ ఎక్కడ చేసిన దాఖలు కనబడని పరిస్థితి. దీంతో రోడ్లపైన ఆవులు విచ్చలవిడిగా విహారం చేయడంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలుగుతుంది. మూడు షిఫ్ట్లోనూ అరౌండ్ ద క్లాక్ 24 గంటలు కూడా శానిటేషన్ విషయంలో పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటా ఉన్నాం. అట్లాగే ట్రాఫిక్ క్లియరెన్స్ కోసం పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా లెటర్ పెట్టడం జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసుకుంటూ ఈ రోడ్డు మీద ఉన్నటువంటి ట్రాఫిక్ క్లియరెన్సు, అట్లాగే ఏదైతే ఆవులు రోడ్డు మీద ఉంటా ఉన్నాయో అవన్నీ కూడా ఈ పుష్కరాలన్ని రోజులు పర్మనెంట్ సొల్యూషన్ తీసుకునే లోపల టెంపరీగా ఏది కూడా మెయిన్ రోడ్స్ మీద ఈ ఆవుల్ని వాటిని ఉండకోకుండా ఒక 5 వర్కర్లు పెట్టి ఆ క్యాటిల్లన్నింటినీ కూడా దూరంగా తోలేసేటట్టు ఏర్పాటు చేస్తున్నాం. అట్లాగే ఈ సందర్భంగా ఈ పశువుల యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మన గుడివాడ పట్టణం నుంచి వెళ్ళేటటువంటి యాత్రికులకు కానీ ప్రజలకు కానీ తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది కాబట్టి పశువుల్ని ఎవరికాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళ వాళ్ళు జాగ్రత్త చేసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. అత్యంత వైభవంగా జరుగుతున్న కృష్ణ పుష్కరాలు చివరి దశకు చేరడంతో కృష్ణానది ప్రవాహానికి దీటుగా భక్తులు పుణ్యస్థానాలకు పోటెత్తారు. రాష్ట్ర నలుమూలల నుండి భారీ ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. కృష్ణా పుష్కరాల చివరి రోజుల సందర్భంగా విజయవాడ నందు పుష్కర స్నానాలు చేసేందుకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు. 12 రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్న పుష్కర ఏర్పాట్లు ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు పడకుండా అధికారులు ఏర్పాట్లు నిర్వహిస్తున్నారు. 10 రోజుల పాటు వచ్చిన భక్తులు పుణ్యస్థానాలు ఆచరించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా తిరిగి ఇంటికి చేరుతున్నారు. మిగిలిన 2 రోజులు కూడా భక్తులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఉండేలా అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. చివరి రోజులు కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా భక్తులు భారీ సంఖ్యలో దుర్గమ్మ సన్నిధిలో కృష్ణమ్మ వడిలో పుణ్యస్థానం ఆచరించేందుకు విజయవాడ చేరుకుంటున్నారు. దీంతో అధికారులు ఏర్పాట్లను మరింత కట్టుదిట్టం చేస్తున్నారు. పరమ పవిత్రమైన కృష్ణానదిలో పుష్కర స్నానాన్ని ఆచరించి పుణ్యాన్ని ఆర్జించి పునీతులవుతున్న భక్తజన కోటికి హృదయపూర్వక స్వాగత వందనాలు అందిస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఈ చారిత్రక ఘట్టానికి ప్రత్యక్ష సాక్షులుగా ఉన్న మనందరం ధన్యులం, ధన్యులం, ధన్యులం. సర్వే జనా సుఖినో భవంతు.
ఫౌంటైన్ పనుల నిమిత్తం నెహ్రూ చౌక్ నందు రహదారులు నిలిపివేసిన చోట ట్రాఫిక్ మళ్లింపుకు సరైన ఏర్పాట్లు నిర్వహించకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కనీసం ట్రాఫిక్ నియంత్రణకు పోలీసులు సైతం ఏర్పాటు చేయని పరిస్థితి. పుష్కర పనుల నిమిత్తం నెహ్రూ చౌక్ నందు ఏర్పాటు చేస్తున్న ఫౌంటైన్ పనులు నేటికి పూర్తి కాలేదు. ఇప్పుడు ఆ పనుల నిమిత్తంగా అండర్ డ్రైనేజీ మరియు పైప్లైన్ పనులు జరగడంతో ట్రాఫిక్ను ఒకవైపు నుండి తరలిస్తున్నారు. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పనులు చేయడం తప్పు కాదు, కానీ ఇలాంటి పనులు నిర్వహిస్తున్నప్పుడు ఆ ప్రాంతం నందు బోర్డులు ఏర్పాటు చేసి ట్రాఫిక్ సమస్యలు లేకుండా చేయాలి. లేదా ఆ పనులు నిర్వహిస్తున్న ప్రాంతం నందు ఒక ట్రాఫిక్ పోలీసును ఏర్పాటు చేసి ట్రాఫిక్ సమస్యలు లేకుండా చూడాల్సిన బాధ్యత ఉంది. కానీ నేడు ఆ రెండు పనులు చేయకుండా ఇష్టానుసారం రోడ్డు తవ్వేసి వాహనదారులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు మన మున్సిపల్ అధికారులు. దీంతో ఎటువైపు వెళ్లాలో తెలియక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు కటింగ్ చేయడానికి ముందుకు వెళ్లిన వాహనదారులకు అక్కడ రోడ్డు తవ్వడంతో భారీ వాహనాలను కార్లను రివర్స్ చేయడానికి ప్రయత్నించడంతో తీవ్ర ట్రాఫిక్ జామ్ అవుతుంది. దీంతో చిన్నపాటి ప్రమాదాలు వాహనాలు ఎదురుగా రావడంతో ఒక వాహనాన్ని ఇంకొక వాహనం గుద్దుకోవడం లాంటివి జరుగుతూ వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రజా సమస్యలను పట్టించుకోకుండా ఇలా తమకు ఇష్టం వచ్చినట్లు పనులు నిర్వహించడంపై వాహనదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రియో ఒలింపిక్స్ నందు సిల్వర్ మెడల్ సంపాదించిన మన తెలుగింటి అమ్మాయి సింధుకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు బహుమతుల వర్షాన్ని కురిపించాయి. రానున్న రోజుల్లో మరిన్ని విజయాలు సాధించాలని కోరారు. 2016 రియో ఒలింపిక్స్ నందు మన తెలుగు అమ్మాయి సింధు కనబరిచిన ప్రతిభకు గాను మన తెలుగు రాష్ట్రాలు రెండు ఆమెకు బహుమతుల వర్షాన్ని కురిపించాయి. ఒకవైపు తెలంగాణ ప్రభుత్వం 5 కోట్ల రూపాయలను మరియు 1000 గజాల ఇంటి స్థలం ఇవ్వడమే కాకుండా ప్రభుత్వ ఉద్యోగాన్ని ఇచ్చి గౌరవించింది. అలాగే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం సైతం అమరావతి నందు స్థలం ఇవ్వడమే కాకుండా 3 కోట్ల రూపాయల నగదు బహుమతిని అందిస్తున్నట్లు ప్రకటించింది. రానున్న రోజుల్లో మరింత ప్రతిభ చూపిస్తూ వచ్చే ఒలింపిక్స్ నందు గోల్డ్ మెడల్ తీసుకురావాలని రెండు రాష్ట్ర ప్రభుత్వం ఆకాంక్షిస్తున్నాయి. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. కృష్ణా పుష్కరాల సందర్భంగా ఏర్పాట్లు చేసిన పనులపై అసంతృప్తి వ్యక్తం చేసిన శానిటేషన్ కన్వీనర్ రవికాంత్. చింతామణి నాటకం తప్ప మరే పనులపైన అధికారులు నేతలు దృష్టి సాధించలేదంటూ ఆగ్రహం. 10వ రోజు అంగరంగ వైభవంగా పుష్కర స్నానాలు ఆచరించిన భక్తులు. చివరి రోజులు కావడంతో భారీగా తరలి వస్తున్న భక్తులు. మున్సిపల్ కమిషనర్ను సాగనంపేందుకు అన్ని ఏర్పాట్లు నిర్వహించిన తెలుగు తమ్ముళ్ళు. గత కొంతకాలంగా కమిషనర్ వ్యవహారంపై తీవ్ర వ్యతిరేకతను కనబరుస్తున్న పరన్ టీడీపీ నేతలు. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగిస్తున్న వృషభరాజులు. ఆవుల నియంత్రణకు కృషి చేస్తామని చెప్పిన మాటలను మరిచిన మున్సిపల్ చైర్మన్ యలవర్తి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.